పవన్ వ్యక్తిత్వంపై హేమ సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఫైర్ బ్రాండ్ నటిగా పేరుగాంచిన హేమ ఏ విషయంపై అయినా ఎటువంటి మొహమాటం లేకుండా మాట్లాడుతుంది అన్న కమెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు బాగా తగ్గిన హేమ రాజకీయాలలో రాణించాలని తన వంతు ప్రయత్నాలు చేస్తోంది ఈ నేపథ్యంలో హేమ నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం పైన అదేవిధంగా కోస్తా జిల్లాలలో ప్రస్తుతం ఊపందుకున్న కాపు ఉద్యమం పైన తన అభిప్రాయాలు వెల్లడిస్తూ మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చి అందరికి షాక్ ఇచ్చింది కాపులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరిస్తూ కనీసం ఆ సమస్యలపై స్పందించకపోవడమే కాకుండా కనీసం పవన్ తాను కాపు సామాజిక వర్గంలో పుట్టాను అని చెప్పుకున్న సందర్భాలు కూడా లేకపోవడం ఆశ్చర్యమంటూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హేమ దీంతో హేమ కామెంట్స్ ను నిశితంగా పరిశీలిస్తే కోస్తా జిల్లాలలో ప్రముఖ సామాజిక వర్గంగా ఎన్నికలలో కీలక పాత్రను పోషించే కాపు సామాజిక వర్గ సపోర్ట్ పవన్ కుండదా అన్న భావన హేమ కమెంట్స్ ను విన్నవారి కనిపిస్తోంది ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ తనకు ఆంటీ ముద్ర మీడియా వేసింది అంటూ మీడియాపై సెట్టర్లు వేసింది హేమ అంతేకాదు తాను కాపు ఉద్యమం లేనప్పుడే రాజకీయాల్లో కూర్చోననైతే తనపై కేవలం కాపు ముద్ర వేయటం బాధాకరం అంటూ అయితే తాను కాపు కుటుంబంలో పుట్టానని గర్వంగా చెప్పుకుంటాను అని కమెంట్స్ చేసింది హేమ ఇప్పుడు ప్రపంచమంతా డబ్బు సెక్స్ చుట్టూ తిరుగుతుంది అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ కాదు ఆడ మగ ఉన్న అన్ని చోట్ల ఆ రెండింటి గురించి చర్చలు జరుగుతున్నాయంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది ఇక డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ తప్పు ఎవరు చేసినా ఎక్కడ చేసినా అది తప్పు మాత్రమే అంటూ సోషల్ మీడియాలో స్త్రీలపై అశ్లీల పదాలతో కామెంట్స్ చేసేవారిని తీవ్రంగా శిక్షించాలి అంటూ కామెంట్స్ చేసింది హేమ ఈమె ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై కామెంట్స్ చేసినా ఎప్పుడూ తన సామాజిక వర్గ ప్రస్తావన తీసుకురాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఎందుకు హేమ కామెంట్స్ చేసింది అన్న విషయమై చాలా మంది విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు